ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మోటార్ వెహికల్స్ యాక్ట్ ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్లో ఎటువంటి నిబంధనలు ఫాలో అవుతారు అంటే ఎవరికి ఈ లైసెన్స్ చెక్ చేసే అధికారం ఉంటుందని అడిగినారు సో దీనికి సంబంధించి వచ్చి పోలీస్ అధికారి అనేది మనం మోటార్ వెహికల్స్ యాక్ట్లో మెన్షన్ చేసుకుంటామండి అధికారి హోదా అంటే ఒక ఎస్ఐ క్యాడర్ సో ఎస్ఐకి మించిన క్యాడర్ని అధికారి హోదా అంటారు అంటే కానిస్టేబుల్ని అధికారి అనరు కాబట్టి సో పోలీస్ అధికారి అంటే ఆల్మోస్ట్ స్టేషన్ ఆఫీసర్ ఎస్ఐ క్యాడర్ సో దీనికి తగ్గట్టుగా వాళ్ళు ఏం చెక్ చేస్తారు ఆర్సీ చెక్ చేస్తారా డ్రైవింగ్ లైసెన్సా లేకపోతే పొల్యూషన్ కార్డా లేకపోతే సీ బుక్లు చెక్ చేస్తారా లేకపోతే అసలు అతని డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తారా అసలు ఏమేమి చెక్ చేయొచ్చు ఎంత దానికి ఎంత పెనాల్టీ పడుతుంది ఎవరెవరు కట్టదలిచారు ఎవరెవరు కట్టకుండా తప్పించుకోవచ్చు సో ఇటువంటివన్నీ ఉంటాయి సో దీంట్లో మోటార్ వెహికల్ యాక్ట్ కొంతమంది లైసెన్సులు లేకుండా కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు సో ఇటువంటి వాళ్ళని అంటే మీరు గమనిస్తే పోలీస్ అధికారులకు ఒక ఫిక్స్డ్ టైం ఉంటుందండి అంటే సెవెన్ టు ఎయిట్ ఆన్లైన్ రోడ్ చెకింగ్ అంటారు సో దీనికి సంబంధించి వాళ్ళకు ఒక పెద్ద పెనాల్టీ చలానా బుక్ ఉంటుంది సో ఆ చలానియా బుక్కు ఎంత నిండితే వాళ్ళకి అంత ఇంక్రిమెంట్స్ అనమాట అంత అంటే వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడం ఇప్పుడు మన ప్రైవేట్ ఎంప్లాయీస్లో ఎలా అయితే ఒక టార్గెట్ అనేది ఉంటుందో సో వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ పోలీస్ అధికారులలో ఒక టార్గెట్ ఉంటుంది ఈ ఏదైతే ఆ టార్గెట్ ఉంటుందో సరే పర్ డే డైలీ వాళ్ళు సెవెన్ టు ఎయిట్ పలానా హైవే రోడ్లో ఉంటారు చెకింగ్ సో చెకింగ్లో అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నారండి వెహికల్స్ చెక్ చేస్తున్నప్పుడు వెహికల్ వెహికల్ ఓనర్ ఒకడు నడిపేవాడు ఒకడు సో ఇప్పుడు ఆర్సీ బుక్కి వాడి దగ్గర ఉన్న డ్రైవింగ్ లైసెన్స్కి మ్యాచింగ్ అవ్వదు సపోజ్ ఒకళ్ళ రోడ్ యాక్సిడెంట్ అయితే ఆ ఆ బైక్ ఓనర్ని పనిష్ చేయాలా బైక్ ఇచ్చిన వాడిని లేకపోతే బైక్ నడిపే వ్యక్తిని పనిష్ చేయాలా ఇది ఒక రెండు క్రైటీరియాస్ ఉంటాయి సో దీంతో పాటుగా ఈ మధ్య వచ్చి మెయిన్ హైవే రోడ్స్లో కానీ అంటే సిటీస్లో కానీ కంపల్సరీ హెల్మెట్ యూజ్ చేయాలా లేదా హెల్మెట్ కంపల్సరీ యూజ్ చేయాలండి మీరు గమనిస్తే మనం టీటీడీ రూల్స్ అంటాం కదా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి కొండ మీదకి అంటే అలిపిరి గేట్ దాటి కొండ ఎక్కాలంటే కంపల్సరీ హెల్మెట్ ఉండాలండి హెల్మెట్ ముందు నడిపే వ్యక్తికి హెల్మెట్ ఉండాలి వెనక నడిపే వ్యక్తి హెల్మెట్ అక్కర్లేదు అక్కడ ఉండే రూల్స్ మీరు గమనిస్తే ఎప్పుడైతే హైదరాబాద్ సిటీకి వెళ్తారో కంపల్సరీ హెల్మెట్ ఉండాలండి అదే ముందు నడిపే వ్యక్తికి సో మీరు బెంగళూరు వెళ్తే కంపల్సరీ రూల్స్ ఎలా ఉంటాయి అంటే ముందు నడిపే వ్యక్తికి వెనప నడిగే వ్యక్తికి అంటే ఇద్దరికి కూర్చున్న ఇద్దరికి కూడా హెల్మెట్ కంపల్సరీ సో మోటార్ వెహికల్స్ యాక్ట్ అని పెట్టింది ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రకంగా ఉండొచ్చా అన్ని స్టేట్లు ఒకే రకంగా ఫాలో అవ్వాలా సో కొన్ని స్టేట్లు ఎందుకు దీన్ని వదిలేస్తున్నాయి ఓన్లీ లైసెన్స్ ఎందుకు చెక్ చే చెక్ చేస్తున్నారు హెల్మెట్ గురించి ఎందుకు మర్చిపోతున్నారు హెల్మెట్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి సో ట్రాఫిక్ రూల్స్లో ఇది మెన్షన్ చేస్తున్నారా లేదా అనేది ఒక క్రైటీరియా తర్వాత హైవే రోడ్స్లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ కూడా మన వెహికల్ ఆపేసి మీ ఆర్సీ బుక్ ఉందా మీ బుక్ ఉందా మీ పొల్యూషన్ కార్డ్ అని మీ ఇన్సూరెన్స్ కార్డ్ అని అడుగుతాడు అప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళు ఆ పోలీస్ వ్యక్తి ఎవరైతే ఆపారో ఇమీడియట్గా అన్ని ఆర్సీ బుక్లు సీ బుక్లు అన్నీ చూపించేస్తారు కానీ మీరు ఒక్కటి గమనించండి ఎప్పుడైతే ఒక ఎస్ఐ గారి వెహికల్ ఒక పోలీస్ వెహికల్ కనుక అక్కడ ఆగి ఉండి ఎస్ఐ గారు అక్కడ నుంచొని ఉండి ఒక కానిస్టేబుల్ చెక్ చేస్తే అది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎప్పుడైతే ఎస్ఐ గారి వెహికల్ అక్కడ అంటే పోలీస్ వెహికల్ అక్కడ లేకుండా ఎస్ఐ గారు అక్కడ లేకుండా ఒక కానిస్టేబుల్కి చెక్ చేసే అధికారం లేదు అంటే మనకి గైడ్లైన్స్ మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా పోలీస్ చే ఎప్పుడైతే చెక్ చేయబడుతుందో అనేది మెన్షన్ చేయబడింది ఇక్కడ పోలీస్ అధికారు ఎవరు కానిస్టేబుల్ అవుతాడా అవ్వడు కదా సో అటువంటి క్రైటీరియాలో మీరు ఏ కానిస్టేబుల్ అడిగి అడిగినప్పటికీ మీ రూల్స్ అండ్ కూడా చూపించాల్సిన పని లేదు ఏ కానిస్టేబుల్ కూడా అడిగే అధికారం ఉండదు సో కంపల్సరీ ఎస్ఐ గారు ఆన్ దీస్ టైంలో అంటే సెవెన్ టు ఎయిట్ అని అక్కడ నుంచినప్పుడు ఆయన ఉండగా ఈ కానిస్టేబుల్స్ చెక్ చేస్తారు ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా కొన్నిసార్లు జరగకుండా ఎస్ఐ గారు అక్కడ లేకుండా వెహికల్ లేకుండా సెవెన్ టు ఎయిట్ టైంలో వెహికల్స్ చెక్ చేస్తున్నప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీలు లెక్చరర్స్ కూడా ఆపి ఆ కానిస్టేబుల్ రేంజ్కి వాళ్ళకి అన్ని చెక్ చేసి చూపిస్తారు కానీ మనం అలా చూపించాల్సిన పని లేదండి మీరు ఇమీడియట్గా చూపించాల్సినప్పుడు ఎస్ఐ గారు ఉన్నారా అని అడిగినప్పుడు ఎస్ఐ గారు అక్కడ కనపడపోతే మీరు చూపించాల్సిన పని లేదు వాళ్ళు అడిగిన మాటకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీరు సమాధానం చెప్పే కేటగిరీలో వాళ్ళు లేరు సో అక్కడ ఎస్ఐ గారు ఉన్నప్పుడు మాత్రమే మనం వాళ్ళు అడిగిన ఆర్సీ బుక్ సి బుక్కు లేకపోతే పొల్యూషన్ ఇన్సూరెన్స్ అన్నీ చూపించాలి ఎందుకంటే ఒక అధికారి అక్కడ ఉన్నాడు కాబట్టి అధికారికి మనం స్పందించాలి కానిస్టేబుల్ రేంజ్కి స్పందించాల్సిన పని లేదు ఇటువంటి గైడ్ లైన్స్లో ఒక్కొక్కసారి హెడ్ కానిస్టేబుల్ కూడా ఇటువంటి అధికారాలు ఇవ్వడం అవుతుందని కొన్ని యాక్ట్లో అమెండ్మెంట్స్ చేసినారు సో అప్పుడు హెడ్ హెడ్ కానిస్టేబుల్ అంటారు అంటే హెడ్ కానిస్టేబుల్ అంటే ఆ పోలీస్ స్టేషన్కి అతను హెడ్ లాంటి వాడు అంటే ఒక ఎస్ఐ క్యాడర్ తర్వాత సో అటువంటి అధికారి ఉన్నప్పుడు కూడా మనం చూపించాల్సిన పని ఉంటుంది కానీ కిందికి స్థాయి కానిస్టేబుల్స్కి చూపించకూడదు అని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో తర్వాత ఇంకొకటి అధికారి ఎవరైనా అంటే ఒక పోలీస్ అధికారి ఎవరైనా యూనిఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం క్వశ్చన్ చేయాలి తర్వాత యూనిఫామ్ లేకుండా మనల్ని రోడ్డు మీద అడిగి క్వశ్చన్ చేసే అధికారం ఉండదు అది వాళ్ళు మఫ్లో చెక్ చేసే విధానం వేరండి హైవేలో కనుక నేను ఎస్ఐని మా నేను ఎస్ఐని నీ లైసెన్స్ చూపించంటే మీకు యూనిఫామ్ ఏది మీరు ఎస్ఐ నమ్మకం ఏంటి సో నేను మీకు ఒక లైసెన్స్ ఈ బుక్ మీరు వాళ్ళకి ఇస్తారు అది పట్టుకొని వాడు వెళ్ళిపోతే సో చాలా ఇబ్బందులు కదా సో యూనిఫామ్ ఉండాలండి దాని మీద ఉండే స్టార్స్ కూడా మీరు చెక్ చేసుకోండి రెడ్ కలర్ వాళ్ళకి ఒక ట్యాగ్ కూడా ఉంటుంది ఆ గ్రీన్ కలర్ ట్యాగ్ ఉంటుంది దీన్ని బట్టి ఎస్ఐనా సిఐనా డిఎస్పీనా స్టార్స్ని బట్టి కూడా డిసైడ్ అవుతుందండి సో దాన్ని బట్టి మోటార్ వెహికల్స్ యాక్ట్లో మనం స్పందించాలి సో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్ట్స్ చూసామండి డ్రంక్ అండ్ డ్రైవ్లో మన వల్ల ఎవరికైనా నష్టం జరిగినా లేకపోతే మన వల్ల మనకే నష్టం జరగబోతుందని భావించి వాళ్ళు అరెస్ట్ చేస్తారండి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇమీడియట్గా మనల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు మన వల్ల ఏ విధ్వంసాలు జరగలేదు ఏ యాక్సిడెంట్లు జరగలేదు ఎవరితో గలటా చేయలేదు కానీ మనం తాగి డ్రైవ్ చేస్తున్నాం జరగబోయే నష్టాన్ని అంచనా వేసి మనల్ని అరెస్ట్ చేస్తారు లేకపోతే జరగబోయే నష్టాన్ని అంచనా వేసి మన దగ్గర ఉన్నటువంటి ఆర్సీనో సి బుక్కో లేకపోతే డ్రైవింగ్ లైసెన్సో తీసుకొని మన బండి పక్కన పెడతా ఇవంతా జరగబోయే నష్టాన్ని అంచనా వేసి అంటే మనం ఇప్పుడలా మనం డ్రైవ్ చేయడానికి ముందు మనం డ్రంక్ చేసి ఉంటే మనం అలాగనక వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ చేసి మన వల్ల అవుతు ఇబ్బంది జరగవచ్చు మన వల్ల మనకే ఇబ్బంది జరగవచ్చు కాబట్టి అది జరిగింది సో దానికి శిక్షలు చాలా తక్కువగా ఉంటాయండి ఒక పట్టే పనిష్మెంట్స్ కానీ శిక్షలు కానీ అవి కొద్ది అమెండ్మెంట్స్ ఉంటాయి దీని తర్వాత మనం డ్రింక్ చేసి ఏదైనా యాక్సిడెంట్ చేస్తే దానికి ఇచ్చే పనిష్మెంట్స్ తర్వాత ఏదైనా రకంగా మనం డ్రింక్ చేసి అవతలలోడు పూర్తిగా చనిపోతే పనిష్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ అండి ఒకటేమో సిక్స్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది ఒకటేమో ఎయిట్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది ఒకటేమో సిక్స్ మంత్స్ ఉంటుంది ఒకటేమో చలానా గట్టి మనం అప్పటికప్పుడు మన బైక్ని తెచ్చేసుకోవచ్చు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తారండి డ్రింక్ అండ్ డ్రైవ్లో కూడా జడ్జిగారు ముందు ప్రెజెంటేషన్ చేస్తారు జడ్జి గారు మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు సో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇంకా రెండోసారి మేము తాగి డ్రైవ్ చేయమని చెప్పండి ఇలాంటి పరిస్థితి మళ్ళీ రెండోసారి తెచ్చుకోకండి మీ వల్ల మీ కుటుంబం ఇబ్బంది పడుతుంది ఇది మీకు మొదటిసారిగా క్షమించ మొదటిసారి తప్పుగా భావించి క్షమించడం అవుతుందని జడ్జి గారి వర్షన్ కూడా చెప్తారండి ఇదంతా మనం కోర్టులో ప్రజెంట్ అవ్వాలి అంతేగాని ఒకసారి మనం డ్రింక్ చేసి రోడ్డు మీద మన వెహికల్ ఆపేశాడు కదా అని మన భయభ్రాంతులు గురైపోయి మనం బాధపడి మనం తగ్గిపోయేంత పరిస్థితి ఏం లేదండి సో ఇమీడియట్గా మనం కోర్టుకు హాజరవచ్చు కోర్టు ముందు క్షమాపణ తెచ్చుకోవచ్చు సో అంతేగాని మనం ఇమీడియట్గా వెహికల్ ఆపేశారు లేకపోతే ఐదు వేలు కట్టండి పదివేలు కట్టండి ఇంకోటి అటువంటివి ఏమీ ఉండవండి మీరు ఏదైనా అవసరమై త్వర పొరపాటున మీ వల్ల తప్పు జరిగి మీరు డ్రింక్ చేసి డ్రైవ్ చేసినప్పటికీ మీ వెహికల్స్కి వాళ్ళకి ఇచ్చి మీరు ఆ కేసు నమోదులో ఉన్నప్పటికీ మీరు కోర్టులో ఇటువంటి రకంగా మీరు కోర్టుకి సంజాయిషి చెప్పుకోవచ్చు కానీ రోడ్డు మీద నుంచి ఉండే అధికారానికి అధికారికి మీరు ఎన్ని రకాలుగా చెప్పినా ఐదు వేలకి పదివేలు ఇరవై వేలు కట్టినా అది చాలా తప్పవుతుందండి సో ఖచ్చితంగా ఈ భారతీయ శిక్షాస్మృతిలో మోటార్ వెహికల్స్ యాక్ట్లో డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఒక తప్పు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేస్తే ఒక తప్పు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేసి ఒక మనిషి ప్రాణాలు చనిపోవడానికి దారి తీస్తే ఒక తప్పు ఇన్ని రకాల తప్పుల మధ్యలో కూడా మన డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిందా ఇన్సూరెన్స్ కంటిన్యూ అవుతుందా పొల్యూషన్ కార్డ్ చెక్ చేసుకున్నారా ఒక్కొక్కసారి ఆర్సీ బుక్స్ ఈ బుక్ అన్నీ ఉంటాయండి ఇన్సూరెన్స్ కట్టడండి ఇన్సూరెన్స్ కట్టకపోతే అదంత పెద్ద తప్ప అని మనం అనుకుంటాం ఎందుకంటే మీరు గమనిస్తే ఇన్సూరెన్స్ అంత ప్రయారిటీ ఎందుకు ఇస్తారంటేనండి ఒక వెహికల్ ఎక్కడైనా మన వెహికల్ మిస్ అయిపోయింది అనుకోండి మన ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఎఫ్ఐఆర్ చేస్తే మళ్ళీ కంపెనీ నుంచి మనకి ఇన్సూరెన్స్ ద్వారా మనకి వెహికల్కి అమౌంట్ రావడము కొత్త వెహికల్ రావడం ఏదో ఒకటి జరుగుతుంది ఇన్సూరెన్స్ అంటే అంత సెక్యూరిటీ లేకపోతే మన వెహికల్ ఇంకొక వెహికల్ యాక్సిడెంట్ చేసినప్పటికి ఏదైనా యాక్సిడెంట్ ఇన్సిడెంట్లో జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఉంటే కొంత అమౌంట్ సెక్యూరిటీ పర్పస్కి వస్తుంది సో దీని ద్వారా తద్వారా మోటార్ వెహికల్స్ యాక్ట్లో ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయిందండి ఇన్సూరెన్స్ కట్టకపోయినా అది ఒక తప్పుగా క్రైటీరియాగా చెప్పి దాని గురించి కూడా వెహికల్స్ ఆపేస్తున్నారు పొల్యూషన్ కార్డు కూడా కంపల్సరీ అండి సో ఒక మీరు దగ్గర దగ్గరలో ఉన్నటువంటి ప్రతి పొల్యూషన్ కార్డులో చెక్ చేసుకొని పెట్టుకోండి ఇన్సూరెన్స్ రెన్యూల్ చేసుకోండి దీంతోపాటు ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ అండి ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం కంటే ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి మనం బండి ఇచ్చినప్పుడు అది ఎంత పెద్ద తప్పు అవుతుందో కొత్త అమెండ్మెంట్స్ వచ్చాయండి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మన వెహికల్ ఉందనుకోండి మన పిల్లలు మైనర్స్ ఉంటారు వాళ్ళకి బండి ఇచ్చి రోడ్ మీద పంపిస్తాం వాళ్ళ వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగినా వాళ్ళని ఏదైనా వెహికల్ రోడ్డు మీద ఆపినా చెక్ చేయడానికి సో వాళ్ళకి బండి ఇచ్చిన మనం కూడా శిక్ష ఈ మధ్య కొత్తగా కొన్ని అమెండ్మెంట్స్కి వచ్చినాయి అనమాట పేరెంట్స్ కూడా దీంట్లో శిక్ష పిల్లలకి మైనర్లకి బండిచ్చినప్పుడు మైనర్లకి ఏదైనా అగాయించం జరిగినా మైనర్ల వల్ల అవతలకి ఏదైనా జరిగినా దీనికి పూర్తి కారణం ఆ బండి ఇచ్చిన వాళ్ళంగా పరిగణిస్తున్నారండి దీంతో పాటుగా కొత్తగా వచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పనేది కాకుండా ఇంకోటి ఏంటంటే డ్రైవ్ చేసి అంటే అంటే డ్రంక్ చేసి అంటే ఒక వ్యక్తి తాగి మద్యం తాగి సేవించి కనుక బండి నడిపినప్పుడు అతని వెహికల్లో ఎక్కినటువంటి వ్యక్తులు కూడా శిక్ష అంటే అతను తాగున్నాడని తెలిసి అతను వెనకాల ఎక్కిన వాళ్ళు కూడా శిక్షార్హులే ఎందుకంటే అది కూడా భారతీయ శిక్షార్కుల్లో కొత్తగా అమెండ్మెంట్స్ వచ్చి తప్పుగా పరిగణించడం జరుగుతుందండి సో మనం ఏదైనా క్యాబ్ బుక్ చేసుకున్నప్పటికీ ఇంకోటైనప్పటికీ మనం ఆల్మోస్ట్ అన్ని చెక్ చేసుకుంటాం క్యాబ్ డ్రైవర్ ఏమైనా డ్రింక్ చేస్తున్నాడో ఒకసారి మళ్ళీ మనం రీచెక్ చెక్ చేసుకోండి ఎందుకంటే అతను డ్రింక్ చేసి వెహికల్ నడిపినప్పటికీ సో మనం కూడా దాంట్లో వన్ ఆఫ్ ద పార్టిసిపేట్గా మనం కూడా తప్పుగా భావిస్తూ స్మృతిలో శిక్ష పడుతుంది కాబట్టి సో ఇది కూడా మన క్రైటీరియా గమనించాలి ఇంకోటి ఏంటంటే అతను డ్రంక్ చేసి అతను డ్రైవ్ చేయడం వల్ల ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మన ప్రాణాలకి ముప్పు కాబట్టి సో అది కూడా ఒకటి గమనించుకోవాలండి ఇది మోటార్ వేసా యాక్ట్లో ఏమన్నా అమెండ్మెంట్ ఏది చెక్కింగ్ అయినా ఏది జరిగినా పోలీస్ అధికారి ఆధ్వర్యంలో జరగాలండి పోలీస్ అధికారి లేనప్పుడు మీ వెహికల్ని ఆపే అధికారం ఏ ఒక్క కానిస్టేబుల్ రేంజ్కి ఉండదండి సో దయచేసి అది గమనించి హైవేలో ఎవరైనా కానిస్టేబుల్ వచ్చి మీ వెహికల్ ఆపాలని ప్రయత్నించాలి మీరు అక్కడ లేకుండా మీరు ధైర్యంగా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళి పోవచ్చు మీరు గమనించేది ఏంటంటే ఆ దగ్గరలో ఉన్న ఒక ఎస్ఐ గారి వెహికల్ ఏమైనా ఉన్నది ఎస్ఐ గారు నుంచి ఉన్నారు ఒక చెక్ చేసుకోండి ఎస్ఐ గారు నుంచి ఉన్నప్పుడు మీరు కానిస్టేబుల్ చేయి పెట్టి ఆపినా కూడా మీరు ఆగాల్సిన పరిస్థితి అయితే లేదు ఎందుకంటే యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి సో నమస్తే అండి